చేపలను చాలా మంది తింటారు. చేప వలలో పడిన కాసేపటికే వాటిని చంపేస్తారు. అయితే ఇలా చేపలను ఆహారం కోసం మనుషులు చంపుతారు. కానీ మనుషులను చంపగలిగే చేపల గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ సమయంలో అవి విషం చిమ్మి ప్రాణాలు తీస్తాయి. సాధారణంగా సముద్రంలో జీవించే జీవుల్లో చాలా వరకు ప్రాణాంతకమైనవి విషపూరితమైనవే ఉంటాయి. ఏదైనా ఆపద ఎదురైనప్పుడు తమలోని విషాన్ని చిమ్మి ప్రాణాలను రక్షించుకుంటాయి. ఈ చేపలు చూడడానికి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంటాయి. కానీ వాటి సమీపంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే విషాన్ని చిమ్మి ప్రాణాలు తీస్తాయి. మనుషులను సైతం చంపేయగలవు. అంత డేంజరస్. ఇప్పుడు ఆ విష జాతికి చెందిన చేపను యూకేలో గుర్తించారు. అదే లయన్ ఫిష్. యూకేలో ఈ జాతికి చెందిన చేపను పట్టుకోవడం ఇదే మొదటిసారి. లైన్ ఫిష్ విషం మనిషి శరీరానికి తగిలితే అంతే, పక్షవాతం వచ్చినట్లుగా కాళ్ళు చేతులు పనిచేయకుండా అవుతాయి. చేప విషం మనిషి శరీరానికి తగిలితే అంతే, వెంటనే చచ్చుబడిపోతోంది. కాళ్ళు చేతులు పనిచేయవు, పక్షవాతం వస్తుందట. అంతేకాదు, తాకిన చోట ప్రదేశంలో భరించలేని నొప్పి వస్తుందట. ఎర్రగా కందిపోతుందంట. అక్కడ వాచిపోయి క్రమంగా పెరాలసిస్కు దారితీస్తోంది. విష ప్రభావం ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు మరణిస్తారంట. ఆ రంగులాల పొడు ఉండే లయన్ ఫిష్ విషపు చేపను చెసిల్ బీచ్లోని ఓ వ్యక్తి గుర్తించాడు. టెరోయిస్ అనే పేరుతో పిలిచే ఈ చేప ఇండో పసిఫిక్ ప్రాంతానికి చెందినది. ఈ చేపకుండే బ్లాక్ బ్యాండ్స్, పెక్టోరల్ పిన్స్, స్పైకీ పిన్ రేస్ను మనుషులు ముట్టుకుంటే వెంటనే పక్షవాతం వచ్చేస్తుందంట. ఆ అరుదైన విషపు చేపను గుర్తించిన వెంటనే అతడు స్థానిక జియాలజిస్టులకు చెప్పాడు. అంతేకాదు, తనకింకా జీవించే అదృష్టం ఉంది కనుక తనపై ఆ సింహ చేప దాడి చేయలేదని, అందుకనే తానింకా ప్రాణాలతో బతికి ఉన్నారని చెప్పాడు. ఈ చేప ఇండో పసిఫిక్ ప్రాంతానికి చెందినది. ఈ డేంజరస్ చేపలకు రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. జెబ్రా ఫిష్, ఫైర్ ఫిష్, టర్కీ ఫిష్, బటర్ఫ్లై కార్డ్ లాంటి పేర్లతో పిలుస్తారు.